ना वीडियो चवर वरकू चूडी ना वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी थैंक यू सो मच अंदर की नमस्ते अंडी फ्रेंड्स ई रोज नेनु ना दग्गर उन्न गोल्ड फेशियल किट्स चूपिस्तानंडी इवी ना दग्गर उन्न ई रेंडु बॉक्स लो उन्नायी गोल्ड ई गोल्ड फेशियल किट्स अंडी रेंडु सेम कंपनी काकपोते कोंचेम సైజు తగ్గి సైజు వేరియేషన్ ఉంటుందన్నమాట ఇది పెద్ద సైజు అది చిన్న సైజు అవే కాకుండా నా దగ్గర ఉన్న ఇవి రెండు లూజ్ డబ్బాలు ఇవి ఎందుకంటే నేను ఇవి కొంచెం అంటే బడ్జెట్ పరంగా కొంతమంది ఓన్లీ స్క్రబ్ చేయండి మేడం అలా అడుగుతూ ఉంటారు లేదంటే మినీ గోల్డ్ చేయండి అని అడుగుతూ ఉంటారు సో దానికోసం నేను అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొఫెషనల్ కాబట్టి నేను అందులో యూజ్ చేయలేను అన్నమాట సో అందుకోసమని నేను ఇలా లూజ్ డబ్బాలు ఇలా తీసుకొని నా దగ్గర పెట్టుకుంటాను ఇవి కూడా చాలా మంచి కంపెనీ అండి చాలా మంచి గ్లో వస్తుంది మంచి రిజల్ట్ కూడా వస్తుందండి మంచి షైన్ కూడా వస్తుంది ఇవి కూడా ప్రొఫెషనల్కి చెందుతాయి అన్నమాట ఇది జెల్ ఇదేమొచ్చి స్క్రబ్ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే ఇది ఈ ఫేషియల్ కిట్స్ ఒక్కొక్క ఫేషియల్ కిట్స్లోని 5 స్టెప్స్ ఉంటాయండి గోల్డ్ ఫేషియల్ కిట్స్ ఇవి ప్రొఫెషనల్ అంటే మీరు ఏదైనా అకేషన్స్ మ్యారేజ్ లాంటి రిసెప్షన్స్ లాంటివి లేదంటే ఎంగేజ్మెంట్ లాంటివి మీకు ఏవైనా అకేషన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు అంటే మీ స్కిన్ కలర్ని బట్టి మీరు ఈ ఫేషియల్స్ మేము ప్రిపేర్ చేస్తామన్నమాట సో ఇవి మీరు మంచి మీకు అంటే బ్రైడల్ లుక్ మీరు వేసుకునే మేకప్ మీ శారీని బట్టి మీ డ్రెస్సింగ్ మీ హెయిర్ స్టైల్ని బట్టి మీరు ఈ ఫేషియల్ చేసుకున్నారంటే మీకు మంచి బ్రైడల్ లుక్ వస్తుంది అలాగే ప్రొఫెషనల్ లుక్ వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అంటే మీరు మామూలు ఫేషియల్కి ఫ్రూట్ ఫేషియల్ అవ్వచ్చు లేదంటే డైమండ్ ఫేషియల్ అవి అంటే మీ స్కిన్ని బట్టి మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది అలాగే మీ కలర్ని బట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి క్లీనర్ ఉంటుందండి సెకండ్ వచ్చేసి ఇవి చూడండి స్టెప్స్ కూడా ఇచ్చారు చాలా నీట్గా సెకండ్ వచ్చేసి స్క్రబ్ థర్డ్ వచ్చేసి గోల్డ్ క్రీమ్ అండి ఫోర్త్ వచ్చేసి జెల్ అన్నమాట ఫిఫ్త్ వచ్చేసి ప్యాక్ ఫైనల్గా ప్యాక్ వేసేసి 20 మినిట్స్ లీవ్ చేసేసి వదిలేస్తాం అలాగే మీకు గోల్డ్ ఫేషియల్ చేసేటప్పుడు మేము మీ స్కిన్ని బట్టి మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి మీ దీన్ని బట్టి అలాగే గాల్వానిక్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట గాల్వానిక్ కూడా మేము కొన్ని స్కిన్స్కి మేము ప్రిపేర్ చేస్తాము గాల్వానిక్ చేసుకోండి ఫేషియల్ చాలా బాగా నీట్గా వస్తుంది ఎక్కువ గ్లో వస్తుంది రింకుల్స్ లాంటివన్నీ బ్లాక్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే రిమూవ్ అవుతాయి మీ ఫేస్ మంచి లుక్ వస్తుందని మేము దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది దీన్ని అవసరం లేదు వద్దు మేడం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఫేషియల్ ఏం బ్లీచో లేదా ట్యాన్ లాంటివి పెట్టుకొని మీరు ఫేషియల్స్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఈ 2 బాక్సెస్ గోల్డ్ ఫేషియల్స్ అన్నమాట ఇది నేచర్స్ కంపెనీ వాళ్ళదండి మంచి కంపెనీ నేచర్స్ కంపెనీ ఇది మంచి రిజల్ట్ వస్తుంది అరోమా థెరపీ బ్యూటీ సొల్యూషన్ అండి చూసారు కదా ఇది మంచి నేచర్స్ కంపెనీ వాళ్ళది అరోమా బ్యూటీ సొల్యూషన్ అన్నమాట చూసారు కదా ఇక్కడ దీని డైరెక్షన్ అంతా కూడా రాసి ఉంటుంది మనం ఏది 8 నిమిషాలు చేయాలి ఇదిగోండి చూసారా ఎక్కువ టైం కూడా మనం అంటే క్లయింట్ ఒక్కొక్కరు మేడం గారు కొంచెం ఎక్కువసేపు చేయండి అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అలా కాదండి ఇక్కడ టైం కూడా ఇస్తారు చూసారా ఇక్కడ నెక్ ఫర్ 3 to 4 మినిట్స్ అలాగే అన్నీను అంటే ఏది క్లీనర్ 8 నిమిషాలు చేయాలి స్క్రబ్ 8 నిమిషాలు చేయాలి క్రీమ్ 8 నిమిషాలు చేయాలి అలాగే జెల్ 8 నిమిషాలు చేయాలి ప్యాక్ ఎంతసేపు మనం పెట్టేసి వదిలేయాలి ఇవన్నీ రాసి బ్యాక్ సైడ్ మీకు బాక్స్ సైడ్ రాసి ఉంటాయండి దాని ప్రకారంగా మేము చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ప్రతిదానికి కూడా ఇక్కడ టైం మెన్షన్ చేసింది ఇదిగోండి ఇక్కడ చూడండి 3rd వన్కి 8 to 10 మినిట్స్ అట క్రీము చూసారా అలాగే జెల్ 8 నిమిషాలు చూద్దాం జెల్కి కూడా చూడండి 4 to 5 మినిట్స్
ఇలా ప్రతిదానికి టైం లిమిట్ ఉంటుందండి. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేయడానికి అవ్వదు. ఎన్ని నిమిషాలు కావాలి అనేది, ఎన్ని గంటలు చేయాలనేది కాదు. ఏది ఏ క్రీము ఎంతసేపు చేయాలనేది ఇక్కడ మెన్షన్, బ్యాక్ సైడ్ మెన్షన్ చేసే ఉంటుంది. దాని ప్రకారంగా మేము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మీరు మంచి మంచి ఒకేషన్స్కి, మంచి మంచి ఫంక్షన్స్, మీ మ్యారేజెస్కి, రిసెప్షన్కి, అలాగే ఎంగేజ్మెంట్ లాంటి ఫంక్షన్స్కి మీరు ఇలాంటి ఫేషియల్ చేసుకున్నారంటే మీ హెయిర్ స్టైల్కి, అలాగే మీరు వేసుకున్న డ్రెస్కి మీ ఫేస్ కూడా మంచి రిజల్ట్, బ్రైడల్ లుక్ కనిపిస్తుంది, మంచి ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. అంటే ఇది కొంచెం స్మాల్ సైజ్ డబ్బాలు, ఇది బిగ్ సైజ్ అన్నమాట. ఓకేనా అండి. అలాగే ఇది మాత్రం అంటే ఎవరైనా ఇలా ఇంత బ్రైడల్ ఫేషియల్ ఎంత చేసుకోలేని వాళ్ళు, అంటే క్లయింట్ బడ్జెట్ని బట్టి, అలాగే వాళ్ళ బడ్జెట్ని బట్టి కొంచెంమంది అడుగుతూ ఉంటారు కదా, మేడం గారు గోల్డ్ స్క్రబ్ చేయండి లేదంటే గోల్డ్ మినీ ఫేషియల్ చేయండి అలా అడిగినప్పుడు, నేను ఇలా మినీ ఫేషియల్ ఈ లూజ్ డబ్బాలతో మినీ ఫేషియల్ చేసేస్తాను క్లయింట్. ఇది కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది, మంచి లుక్ వస్తుంది, బ్రైడల్ లుక్ వస్తుంది. అలాగే ఈ బాక్స్కి కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇదిగోండి, స్టెప్ 1 క్లెన్జింగ్, స్టెప్ 2 గోల్డ్ సారీ స్క్రబ్, స్టెప్ 3 క్రీము చూడండి, స్టెప్ 4 జెల్, స్టెప్ 5 ప్యాక్, ఫైనల్గా ప్యాక్ అన్నమాట. అలాగే ఫేషియల్స్ మీద బ్యాక్ సైడ్ రాసి ఉంటాయి, ఈ బాక్స్ మీద కూడా రాసి ఉంటాయి. దాన్ని చూసి టైం ఎంత, ఏది ఎంతసేపు చేయాలనేది టైం చూసుకొని మేము క్లయింట్కి ఇచ్చేస్తామన్నమాట వర్క్ కదా. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోల్డ్ ఫేషియల్ చేసి చూపించమన్నారు కదా, నేను నెక్స్ట్ టైం మీకు గోల్డ్ ఫేషియల్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.